సో మీరు మీరు చేయికి ఇప్పుడు ఆ కంకణాలు ఏంటి ఒకసారి చూపించండి. ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇది ఇది ఎక్కడ ఈ కంకణం అది కాదు ఇది 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 కంకణం ఎక్కడ కట్టినారు? మొన్న దుబాయ్ పోయినప్పుడు వాడు ఎల్లమ్మ కథ చెప్పే ఒక పిల్లగాడు మహేశ్వరు, ఆ శివశక్తి మీద ఒక పాట రాసి జాన పాపులర్ ఆ పిల్లగంది, వాడు వచ్చి అందరికి కడుతున్నాడు కంకణం. ఓకే నాకు కట్టాడు హాయిగా కట్టుకో కట్టరా అన్న. ఇది నాకు కూడా తాడు ఉంది కదా ఇక్కడ ఉన్నది అదే ఈ కంకణం ఉంటది. రోజు మొక్కుతారా దేవుణ్ణి? మొక్కంది ఎప్పుడు? రోజు కాదు పొద్దుగాల స్నానం చేయగానే నువ్వు అనేది ఏ దేవుడు విగ్రహారాధన చేస్తారా? లేదు ఉండదు దేవుడు అనేది చెప్పాలి. నువ్వు నేను విగ్రహారాధన అంటున్నా. విగ్రహారాధన నేనే ఒక విగ్రహం కదా మరి ఏం చేయమంటావు నన్ను? రఘు అక్కడి పోకు నువ్వు ఏం కావాలను అటువో. నాది ఒక విగ్రహమే కదా మరి. ఓకే నీది ఒక విగ్రహమే కదా నా ముందట ఉన్నప్పుడు నీకు నమస్కారం చేయాలని అవద్దా? నిగ్రహము లేనప్పుడు విగ్రహాలు అవసరమే. బొమ్మలు పెట్టి అమ్మకదెంగితే దాని విగ్రహానికి విలువ ఉండదు, నిగ్రహానికి కూడా విలువ ఉండదు. అదో పెద్ద ఫిలాసఫీ గడెందుకు పోతావే, నువ్వు అడిగేది అడుగు. ఇప్పుడు ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే మీలాంటి వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారా నమ్మరా? ఆపిగా నమ్ముతా, నన్ను తెచ్చిన దేవుణ్ణి నమ్ముతా, మీరు తెచ్చిన దేవుణ్ణి నమ్మ. మీరు తెచ్చిన దేవుడు అంటే నువ్వు చెప్పాలి. అరే మీరు అన్నారు కదా నన్ను సృష్టించిన పంచభూతాలు నాకు దైవాలు, అన్ని తానై నన్ను నడుపుతున్న ఈ ప్రకృతి నాకు దైవం. ఆపిగా శరణాగతిగా 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 నడుస్తాను. ఇప్పుడు మీరు మీరు కడియం ఎందుకు పెట్టుకున్నారు? మొన్న నువ్వే చేయించుగానే మరి. నేనా కవిదు కదా కడియం లేకుండా చేతి ఎట్లా ఉంటుందని నువ్వేమనుకుంటావు? ఆ కడియం ఉంటే నీ సొమ్మే పోయింది. ఎన్ని లక్షలు అది బంగారం లాగా కనబడుతున్నది నాకు. ఆ ఎన్ని లక్షలు నువ్వే అన్ని ఇంత అన్వేషించేటోడివి కదా, లోతు లోతులకు పోయి అన్వేషించేటోడివి అయితే ఎన్ని లక్షలు నువ్వే చెప్పాలి. మీరు మీరు చేయించుకున్నారు కాబట్టి మీరు చెప్పాలి. ఏ నేను మా బండమీ తీర్థంలో మా బెక్కంటి తీర్థంలో కొనుక్కున్న పోయిన మొన్న రెండో నెలలు వస్తుంది. గోల్డ్ లాగా కనబడుతున్నది. గోల్డ్ లాగా ఉంటే నువ్వు అనుకుంటే గోల్డ్ లాగానే ఉంటది, లేదంటే మా తీర్థం బెక్కంటిలో కొనుక్కున్నా నేను. నువ్వు అనుకున్న లెక్కలు అయితే ఓ 460,000 ఉంటది, నా తీర్థంలో అయితే 400 ఉంటది. 400,000 ఆ ఇక్కడ 400 నాకు, నువ్వు లెక్క దాటి ఉంటది. ఈ అద్దాలు కూడా పెట్టుకుంటున్నారు. ఈ అద్దాలు ఒకసారి పెట్టుకోండి. ఈ అద్దాలు ఎందుకు పెట్టుకున్నానంటే నిన్న దుబాయ్ పోయిన కదా, అక్కడ 48 డిగ్రీల ఎండ, నా కంటి పాపలు కమిలిపోతాయి, ముఖం పగిలిపోతుందాడు ఎండకు. అందుకోసం తెచ్చిన దుబాయ్లో ఇది కంటికి, ఇక్కడ మాత్రం ఇప్పుడు మీరు చూస్తే ఈ ఏసీలో అలంకారమే అలంకారమే అంతే అలంకారమే.